ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్త విశేషాలు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాజకీయ దురందరుడు జేసీ దివాకర్ రెడ్డి గారి ముద్దుల తనయుడు యువ నాయకుడు జేసీ పవన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు కమలా నగర్లోని నిరాశ్రయుల ఆశ్రమం నందు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు అనేక మంది అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అనేక చోట్ల వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు ఆయన పుట్టినరోజు సందర్భంగా చేయడం జరుగుతూ ఉంది. మరి ఆయనకు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఎంతో మంది పేదలకు బాసటగా నిలవాలని రాబోయే తెలుగుదేశం పార్టీ ఘన విజయంలో చురుకైన పాత్ర పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమంతా కూడా ఆయనకు మరొకసారి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా అభిమాన నాయకుడు తెలుగుదేశం పార్టీ అనంతపూర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ జేసీ పవన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా కమలానగర్లోని వృద్ధాశ్రమంలో వృద్ధుల సమక్షంలో ఆయన జన్మదిన వేడుక అట్టసంగా జరుపుకొని వారందరికీ కూడా అన్నదాన కార్యక్రమం అల్పాహార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జయల్ మురళి గారు, నగర పార్టీ తెలుగుదేశం మాజీ అధ్యక్షులు కృష్ణకుమార్ గారు, బలహీన వర్గాలకు చెందిన నాయకులు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ నరసింహ గారు, అట్లాగే జయరాం నాయక్ గారు, ఆర్యవేశ సంఘం నాయకులు చెక్కా నాగేంద్ర గారు, జయరాం నాయక్ గారు, సునీల్ గారు, అనిల్ గారు, వెంకటేష్ గారు, వీరందరి సమక్షంలో నాగభూషణ గౌడ్ గారు మేమంతా కలిసి ఇక్కడ అనాథాశ్రమంలో ఆయన జన్మదిన వేడుకలు జరిపాం. ఆయన క్రియాశీలకంగా యాక్టివ్గా రాజకీయాల్లో పాల్గొని రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవడానికి ఆయన శక్తివంచన లేకుండా పనిచేయడానికి ఆయన భగవంతుడు ఆయుష్ ఆరోగ్యం ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ ఈ పార్లమెంట్లో పార్లమెంటు స్థానంతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ విజయంగా పనిచేయాలని చెప్పేసి ఆయన్ని మేము కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై జేసీ పవన్ రెడ్డి. పేరు కృష్ణకుమార్, మాజీ నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. ఈరోజు జేసీ పవన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కమలానగర్లో ఉన్నటువంటి వృద్ధాశ్రమంలో ఆయన బర్త్డే సందర్భంగా టిఫన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జయల్ మురళి గారు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాయల మురళి గారు, లక్ష్మీ నరసింహ గారు, చక్కా నాగేంద్ర గారు, మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిసి ఇక్కడ ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనకు దేవుడు ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ ప్రసాదించాలని చెప్పి మన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం 7 నియోజకవర్గాల్లో అసెంబ్లీ స్థానాలను పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకునే విధంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసే విధంగా మన పవన్ రెడ్డి గారు కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క జన్మదిన సందర్భంగా ఆయనకి దేవుడు ఆరోగ్యం ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై జేసీ పవన్ రెడ్డి.